ఇప్పుడు ఏదైనా పార్టీలో ఏదైనా ముచ్చట ఉంటే ఎవరికి తెలుస్తుంది? పార్టీ ప్రెసిడెంట్కు తెలుస్తుంది. ఆ పార్టీ అధికారంలో ఉంటే ముఖ్యమంత్రికి తెలుస్తుంది. ఓట్లు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఓడిపోయినా అవన్నీ ఆలకాడనే లెక్కలుంటాయి. కానీ పార్టీకి సంబంధం లేని వాళ్ళకి తెలుస్తుందా? కానీ కాంగ్రెస్ పార్టీలో అట్లనే ఉంటదట. అదేందో హనుమంత్ అన్న చెప్తుంటే చూడండి. చూడండి, కురియన్ కమిటీ వస్తుంది, ఇప్పుడు అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, ఓటమి జరిగింది, గెలిచిన గెలిచారు, దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మరియు ఎవరి ఆలోచన వాళ్ళు తప్పనిసరిగా చెప్తారు ఎందుకు ఓడిపోయింది ఏం కదా. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్య ఆయన అడగాలి, ఎవరిని? ముఖ్యమంత్రిని కాదు. ఏం పేరు, ఏం పేరు? కొనుగోలు. మరి కొనుగోలు ఎలాంటి రిపోర్ట్ ఇచ్చిండో నాకైతే తెలియదు. మరి సునీల్ కొనుగోలు, కొనుగోలులోనే ఉన్నది అంత. అది కొనుగోలు అంటే నువ్వేమన్నా అనుకో, నాకేం సంబంధం. కానీ బట్ ఆయన ఏం రిపోర్ట్ ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు అనేది ఉన్నది. అందులో అందరికంటే ముఖ్యంగా మా దీపా మున్షి గారు ఈయనే ఉన్నారు. ఆమె కూడా ఏం జరిగిందో ఆమె వినవిస్తుంది. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు, దాని గురించి నేను బయట మాట్లాడను. ఎందుకంటే నేను కూడా ఒక క్యాండిడేట్, నాకు కూడా అన్యాయం జరిగింది. ఇక నేను చెప్పలేకపోతున్నాను.